Derelict. What? சுத்தாண்டு நிற்க விட்டு எதுவும் சொல்றாங்க கலவரத்தில். சந்தேகம் அண்டே இது சரீசிருப்பம்னு. ஸோ சரீசிருப்பாலலோ தொண்டலு பல்லுலு பாములు చేర్చబడ్డాయి. ஸோ ఈ పాములలో రక్త పింజర అనేసి పేర్కొంటాం మామూలుగా మన భాషలో పరిభాషలో. శాస్త్రీయ నామం వచ్చి రక్తల్ స్వైపర్ అనేసి అంటాం, అంటే రక్త పింజర అనేసి అంటూ ఉంటాం అనమాట. సో ఇది విషపూరితమైనటువంటి సర్పం. దీన్ని ఎలా గుర్తిస్తామంటే, సో దీని శరీరంలో తలభాగం అనేది త్రిభుజాకారంలో ఉంటుందన్నమాట. సో త్రిభుజాకారంలో ఉన్నటువంటి తలని బట్టి ఇది విష సర్పము ప్రత్యేకించి రక్తల్ స్వైపర్ రక్త పింజరగా గుర్తించారు. శరీర భాగాన్ని ఏమైనా పరిశీలించినామంటే తోక భాగం, తోక భాగము తెడ్డును పోలి ఉంటుందన్నమాట. ఈ తెడ్డును పోలినటువంటి తోక శరీరం యొక్క పృష్ఠతలంలో డైమండ్ ఆకారంలో ఉన్నటువంటి మచ్చల్ని మనం చూసి ఇది రక్త పింజరగా గుర్తించవచ్చు అనమాట. సో దీని యొక్క విషము శ్వాస వ్యవస్థపైన ప్రభావం చూపిస్తుంది. సో దీన్ని హీమోలైటిక్ విషము అనేసి అంటాం అనమాట. దీని నుంచి విడుదలయ్యేది హీమోలైటిక్ విషం అనమాట. సో ఈ స్పష్టమైనటువంటి డైమండ్ ఆకార మచ్చలను చూసి మనము ఇది రక్త పింజరగా గుర్తించవచ్చు అనమాట. సో దీని యొక్క ఉనికి తీసుకున్నామంటే, సో ఉష్ణమండల దేశాలలో ఎక్కువగా నివసిస్తూ ఉంటుంది ఈ పాము. సో అదే ఉదరతలం తీసామంటే, ఉదర పులుసులు అనేటివి ఒకే ఒక వరుసలో వెడల్పుగా ఉంటాయన్నమాట. ఈ విధంగా ఒకే ఒక వరుసలో వెడల్పుగా ఉన్నటువంటి ఉదర పులుసులు కూడా విష సర్పము తెలియజేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఉదర పులుసులను బట్టి తల మీద త్రిభుజాకారం ఆకారాన్ని బట్టి శరీరం యొక్క పుష్పతలం మీద ఉన్నటువంటి ఈ డైమండ్ ఆకారపు మచ్చలను బట్టి దీన్ని రక్తపింజరగా గుర్తిస్తామన్నమాట. మడిచి తర్వాత సరిపోతుంది. ఓకే రైట్. దానికన్నా చేస్తుంది తలసర నోరు మూసుకో. అట్లా పెద్దలో ఉన్నప్పుడు నలుగురు ముందు నోరు మూసుకోవాలి. సారీ ఇది ఎలా మూడు వచ్చేస్తుంది? ఏం కాదు ఏం కాదు, మనం కట్ చేసేస్తాం. తిప్పించుకో. దీని ఆత్మ లోపల ల్యాబ్లో కొట్టుకుంటాం సార్. అన్వాంటెడ్ థ్రెడ్. చిన్న పాము ఎక్కువ పాము ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉందా? దీన్ని పెట్టుకోవాలి. ఏం పర్లేదు సార్, తలకాయ స్పష్టంగా కనపడతారు. ఓపెన్ చేస్తావా కదా.